ఘట్టలో ఉన్నాం మనం మృత శిశువుని ప్రతికించడం కోసం పరమాత్మ ఏ ఏ ప్రమాణాలు చేశాడో చూడండి పగరయడననే బొంకి బలుకనేని సమరముఖమునెన్నడు చలిత వృత్తి పిరిధి గడుగుడనేని ఇప్పిన్నవాని అంగమున జీవమీ బృద్ధావహిల్లు ధరణీసురకులమునెన్ కరమెక్కుడు ప్రీతి నాకు గలదేని స్వధర్మరతుడన ఈయుతరాశుతుడు లబ్ధ జీవితత్వమునందు నరునియడ నా నరునియడ నామనంబున విరోధమెన్నడును ఏమి విధమునయన పొరయమి నిజమే నిజు పొరయమి నిజమే నిజు బాలుమేన జీవము సెందును నిక్కమగుధర్మములనే కంసాదుల వధింసుడ అరసి చూడన్ నిక్కువమై ఆర్యజనులకెక్కెన అశువర్గమే శిశువుగను మగిత సత్యంబు పరమధర్మంబు గాఢ నిర్మల బ్రహ్మచర్యంబు నిత్య సుప్రతిష్ఠితంబులైనా జీవమి పుడగలుగు ఇబ్బాలునకు జీవము ఇపుడగలుగో మూడు పద్యాల్లో పరమాత్మ తన జీవితాన్ని తెరచిన పుస్తకం చేసి మన ముందు పెట్టాడు ఇంకా రెండు రహస్యాలు ఇప్పుడు తెలుస్తున్నాడు రెండు పద్యాల్లో ఇంకా మిగిలిన పేజీలు శ్రీకృష్ణుని జీవిత చరిత్ర అంతా ఈ పద్యాల్లో ఉందండి జీవన రహస్యాలన్నీ మనకి కృష్ణ చరిత్రకు సంబంధించి కృష్ణుని ప్రవర్తనకు సంబంధించి ఉన్న ఎన్నో అనుమానాలకు తిక్కనగారు ఈ ఐదు పద్యాల్లో సమాధానం చెప్పారు దానికి వ్యాఖ్యానం చేసుకుంటే కానీ తెలియదు ఊరికే ఏదో ప్రామాణిక పద్యాల కింద పాడుకుంటూ కూర్చుంటాం అంతే దీనివల్ల ఏదో మళ్ళీ ఈ భజ్యం చదివితే బతికేస్తాడని దానికో మహిమ పుట్టిస్తారు భజ్యం చదివితే అవి పద్యంలో ఉన్న ఆచరిస్తే జరుగుతాయి ఎవరికైనా జరుగుతాయి నాలుగో భజ్యం చూడండి నరుని మనం మన అది అర్జునుడికి తనకి ఎటువంటి విభేదాలు లేవు ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు తనకు అందరూ ఒకటే వారి వారి కర్మఫలాలు అనుభవిస్తున్నారు తప్పితే నేను చేస్తున్నది ఏమీ లేదని చెప్పాడు ఆయన తల్లిదండ్రులని ఆయనతో పాటుగా ఆయన చరసాల నుంచి తీసుకెళ్ళిపోవచ్చు కదా తీసుకెళ్ళాలి ఎందుకంటే వారి కర్మఫలాన్ని అనుభవించాలి ఏం చేస్తాడు చేసేవన్నీ చేసేసి తర్వాత మేము అనుభవించమంటే అలాగా అలా కుదరదు వ్యవస్థలు ఇప్పుడు నాలుగో పద్యంలో ఉంటున్నాడు చూడండి విచిత్రంగా నిక్కమగుధర్మమున ఏన కంసాదుల వధించుడారసి చూడన్ నిక్కువమై ఆర్యజనులకెక్కన ఏని అశువర్గమే గను నేను కంసుణ్ణి సంహరించాను శిశుపాలు సంహరించాను జరాసంధుణ్ణి సంహరింప చేశాను దంతభక్తుని సంహరించాను ఇలా కాలనేమిని కాల యవను చంపాను కాలనేమిని చంపాను ఇలా ఎంతోమంది రాక్షసులను చంపాను ఇందులో ఎలా చంపామనే దాని విషయంలో ఎంతో మందికి అనుమానాలు ఉన్నాయి ఇది ధర్మమా అది అధర్మమా ప్రతి వాళ్ళని చిత్రం ఏమిటంటే చంపడం చంపిన ప్రక్రియ ధర్మమా అధర్మమా అని ఆలోచిస్తాం వాడు ఎలా బతికడనేది ఆలోచించండి ఇవ్వడం అలా బతికిన వాడిని ఎలా చంపితే ఏమిటి అదో పెద్ద విషయమా దాన్ని చర్చిస్తాం మనం అంటే మన ఉద్దేశం ఎలా ఉంటుందంటే ధర్మంగా ఉన్నవాడే ఇంకా ధర్మంలో పడి కుళ్ళిపోవాలి వాడు బాగుపడద్దు అధర్మాత్ముడు ఎలా ఉన్నా పర్వాలేదు వాడు ఎలాగో అధర్మాత్ముడే కదండి ఎలాగో అంటే ఓ స్టాంప్ వేసామా వాడు అంతగా రోజు రోజుకి అధర్మాత్ముడు అయిపోతుంటే ధర్మాత్ముడు ఇంకా ధర్మానికి కట్టుబడిపోయి అలాగే ముసలాడైపోవాలా ఇప్పుడు ఒక్కసారి వాడు గుణపాఠం చెప్పడం కోసం చూసాను ఒక మాయ చేయకూడదా మోసానికి మోసంతో జవాబు చెప్పాలని చెప్పారు స్పష్టంగా మాయాచారం మాయబారని ఇక భారతంలోనే ఉంది మోసానికి మోసంతోనే జవాబు చెప్పాలి మోసానికి ధర్మం ఏమిటి ఇంకా ఇంకా మొత్తేస్తాడు మొత్తం ఇస్తాడు ఎవడన్నా ఓ లక్ష రూపాయలు చిట్ ఫండ్ కంపెనీ పెట్టి మనం అందులో పెడితే మోసపోతే వాడిని మొత్తం చెత కొట్టేయడం మానేసేసి వాడిని తీసుకొచ్చి పోన్లేండి నీకు బుద్ధి రావడం కోసం ఇంకో ఇస్తున్నా అంటే మంచిదని ఇంకోసారి చేస్తాడు వాడు ఇస్తారండి అలాగా నలుగురు వీధిలోకి పిలిచి చెత కొట్టేస్తే మొత్తం బయటపడతారు ఎందుకంటే మొత్తం ఎంత చదువుకున్న వాళ్ళకైనా ఈ బుద్ధి పోవడం లేదు డబ్బు కోసం మోసం చేస్తున్నారు జనాన్ని ఈ చదువు దేనికి పెద్ద వేదశాస్త్రాలు భారతాలు చదివిన వాళ్ళు రాసిన వాళ్ళు వీళ్ళు చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉందండి ఆ వర్గం ఆ వర్గాల్లో వచ్చేస్తుంది ఇంక ఈ వర్గం ఆ వర్గం లేదు ఇంకా అందరూ ఎందుకని సమాజం అంతా ధోరణతో కనపడుతుంటే అందరి బుద్ధులు అలాగే ఉంటాయి అందుకే కుష్ణుడు ఇన్ని మాటలు చెబుతున్నాడు ఇక్కడ నేను వాళ్ళు ఎవరిని చంపడంలో ఏ అధర్మ మార్గాన్ని నేను అవలంబింపలేదు మీకు అర్థం కాక మాట్లాడుతున్నారు తప్పు ఇదే ప్రమాణం నిక్కమగు ధర్మమున ఏను ఆ కంసాదుల వధించుట ఆ రసి అది చాలా ముఖ్యం ఆ రసి నన్నయ్య గారి కారణం చూస్తోంది ఈ రసి సారమతిన్ గవీంద్రుడు ప్రసన్న కథా కవితార్థయుక్తి లోనారసి మేలునాన్ భట్టు నానారు మహాభారత సంహిత రచన బంధురుడయ్యే జగద్ధి అని నన్నయ్య గారు ఎందుకు అక్కడ సారమతిన్ గవీంద్రుడు ప్రసన్న కథా కవితార్థయుక్తి లోనారసి మేలునాన్ కథ ఎంత ప్రసన్నంగా నడిచిందో కథ నడపడంలో భావి కథార్థ సూచన ఎక్కడ ఉందో ఎలా ఉందో పాఠకుడు మనసులో కథ చదువుతుంటే కలిగేటువంటి సందేహాలకి కథా సందర్భంలోనే పాత్రల ద్వారా ఘట్టాల ద్వారా రచయిత ఎలా సమాధానం చెప్పాడో ఇదంతా లోనారేయకుండా కనిపిస్తుందండి ఇప్పుడు ఆధునికంగా కథానికలు రాసేవాళ్ళు కూడా ఆలోచించుకోండి ఒక కథ రాశాం అందులో పాఠకులకు ఏమైనా సందేహాలు వస్తాయనేది చదువుతుంటే మనకే అనిపించాలి కదా ఆ సందేహాలకు మనం ఆ కథలో ఉండే పాత్రల ద్వారానే చెప్పించాలి ఇంకో మధ్యలో రచయిత రాడుగా అంతేకాని కథ బయటకు వచ్చాక ఎవరో ఏదో ఈ కథ జరిగే లేదండి అని అంటే నేను ఈ ఉద్దేశంతో అలా రాశాను అంటే ఆ ఉద్దేశం అందులో స్పష్టం కావాలి అయితే కథ రాశాక అందరిలోకి వెళ్ళి తలుపు కొట్టి నా ఉద్దేశం ఇది నా ఉద్దేశం ఇది అని చెబుతారా కథలో వ్యక్తం కావాలి అది మనం ఏ మాట చెప్పదలుచుకున్నామో మన మాటల్లో వ్యక్తం కావాలి మనం నా మనసులో ఉన్నది వేరండి అక్కడ బయటకు వచ్చింది వేరండి అంటే ఎలా వచ్చింది దానికి సమాధానం చెప్పాలి అంటే మనసులో ఉన్నదే బయటకు వచ్చేలా చేయాలిగా అప్పుడు దానికి కట్టుబడి ఉండాలిగా అప్పుడు వక్రీకరించారని అంటే నిజాయితీ లేకపోవడం వల్లే ఇవన్నీ జరుగుతాయి లోపల కర్మశత్వం ఉండడం వల్లే జరుగుతాయి లోపల ఉండేది వేరు బయటికి మాట్లాడేది వేరు లోపల పచ్చి స్వార్థం పెట్టుకుని డబ్బు కాంక్ష పెట్టుకుని పెట్టుకుని అనేక రకాల అహంకారాలు పెట్టుకుని పైకి ఏదో పెద్ద ఏమీ లేనట్టుగా మాట్లాడడం అతి వినయంతో ఇప్పుడు బయట పడిపోతాం ఎక్కడో అక్కడ ఏదో ఒకటి బయటపడుతుంది అందుకని ఉన్నదేదో శుభ్రంగా చెప్పడమే మంచిది గొడవలేదు ఎప్పటి యదర్నాథ్ కురుతే బాబు తదర్నాథ్ ప్రతి మంచిది